హాయ్ గాయ్స్, ఐమ్ కృష్ణ అండ్ వెల్కమ్ టు ఫ్రెండ్ లెన్స్ మీడియాస్ కృష్ణ టాక్స్. అండ్ ఈరోజు అయితే రెండు నాన్ కోడింగ్ జాబ్స్ తీసుకొచ్చాను. ఒకటి వచ్చేసి ఇది జెన్పాక్ట్ నుంచి, ఇంకోటి ఏమో అమెజాన్ నుంచి. సో రెండు కూడా ఈరోజు చూద్దాము. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే జెన్పాక్ట్. సో చాలామంది బీకామ్ బీబీఏ బీఏ స్టూడెంట్స్ ఎప్పుడు కూడా అడుగుతుంటారు మాకేమి ఉండవా మాకేమి ఉండవా అని. సో వాళ్ళ కోసం ఎస్పెషల్లీ ఈరోజు వాళ్ళ కోసమే నోటిఫికేషన్ అయితే వచ్చింది. అది ఎందులో అంటే జెన్పాక్ట్లో ప్రాసెస్ అసోసియేట్ ఇన్ రీ ఇన్సూరెన్స్ అని. రీ ఇన్సూరెన్స్ అంటే ఆబ్వియస్గా బీబీఏ వాళ్ళకి బీకామ్ వాళ్ళకి తెలిసే ఉంటుంది, ఇన్సూరింగ్ అండ్ ఇన్సూరెన్స్ కంపెనీ అని. సో వాళ్ళ కోసం ఈ జాబ్ బీకామ్ బీబీఏ బీఏ బీఎస్సి నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్స్ అంటే బీటెక్ ఎక్స్క్లూడింగ్ ఏ డిగ్రీ అయినా కూడా అప్లై చేసుకోవచ్చని అయితే వీళ్ళు మెన్షన్ చేశారు. అండ్ ఫ్రెషర్స్ కూడా ఎలిజిబుల్, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ బీకామ్ బీబీఏ బీఏ బీఎస్సి వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఈ జాబ్లో ఉంటుందని ముందే మెన్షన్ అయితే చేశారు. అండ్ గుడ్ నాలెడ్జ్ ఆఫ్ ఎక్సెల్ ఉండాలి, ఎంఎస్ యాక్సెస్ డేటా ఉండాలి. సో బేసిక్గా మైక్రోసాఫ్ట్ మాడ్యూల్స్ మీద మీకు అవగాహన అయితే ఉండాలంటున్నారు. అండ్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఇన్ బోత్ రిటర్న్ అండ్ వర్బల్ అనమాట, అంటే ఇంగ్లీష్ మాట్లాడడం రాయడం రావాలి. ప్రిఫర్డ్ సర్టిఫికేషన్ ఇన్ ఇన్సూరెన్స్ అండ్ రీఇన్సూరెన్స్, ఎగ్జాంపుల్ ఎల్ఎంపన్ అంటే లండన్ మార్కెట్ అనుకుంటాను. సో ఆ సర్టిఫికేషన్స్ ఉంటాయన్నమాట, ఆ సర్టిఫికేషన్స్ ఒకవేళ మీకుంటే మీకు ఒక పాజిటివ్ అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. అండ్ దాంతోపాటు గుడ్ అనలిటికల్ స్కిల్స్ అయితే మీకు ఉండాలి. ఇయర్ ఆఫ్ పాస్అవుట్ వచ్చేసరికి జెన్పాక్ట్కి మీరు 2019 నుంచి అప్లై చేసుకోవచ్చు అనమాట, బేసింగ్ ఆన్ దర్ నౌకరీ పోస్టింగ్స్ నుంచి నేను చెప్తున్నాను. ఇది 2020, 2021, 2022 వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి, నో ప్రాబ్లం అనమాట. అండ్ దీని లింక్ వచ్చేసి మన కింద డిస్క్రిప్షన్లో ఉంది. సో అందరూ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరూ అప్లై అయితే చేసుకోండి. దిస్ ఈజ్ అబౌట్ జెన్పాక్ట్ అండ్ నౌ అబౌట్ అమెజాన్. సో అమెజాన్లో మనకి ట్రాన్ అసోసియేట్ రోల్ అనమాట. సో ట్రాన్ అసోసియేట్ అంటే బేసిక్గా ఏం చేస్తారంటే అమెజాన్ వేర్ హౌస్లో మనకి మొత్తం కూడా మెషిన్స్ రోబోట్స్ వర్క్ చేస్తూ ఉంటాయి అనమాట, వేర్ హౌస్లో అక్కడ పెట్టడం ఇక్కడ పెట్టడం ఇవన్నీ కూడా. బట్ రోబోట్స్ అన్నీ కూడా 95% మాత్రమే ఎఫిషియన్సీ ఉంటాయి. సో ఆ 5% కోసం వర్క్ సో ఆ 5% ఎఫిషియన్సీ కోసం మేము ఎంప్లాయీస్ తీసుకుంటున్నాం 100% కోసం అని అంటున్నారు. సో మీరేం చేయాలి అంటే దిస్ ఈజ్ ఎ కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ జెన్పాక్ట్ కూడా. సో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్లో మీరు ఏం చేయాలి అంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ దేర్ షుడ్ బి అ సిస్టమ్. ఆ సిస్టంలో మీరు రోబోట్స్ అన్నీ కరెక్ట్గా ప్లేస్ చేస్తున్నాయా లేదా ఆర్డర్స్ అనేది మీరు అనలైజ్ చేసి ఒకవేళ మిస్టేక్స్ ఉంటే రిపోర్ట్ అయితే చేయాలన్నమాట. సో ట్రాన్ అసోసియేట్ అనేది చాలా రేర్గా పడుతూ ఉంటుంది అమెజాన్లో. ఇది ఒక నాన్ టెక్నికల్ రోల్. అండ్ దీనికి పర్సన్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారన్నమాట. ఆ టెస్ట్ ఎలా ఉంటుంది అనే దాన్ని కింద లింక్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. మీరు ఎగ్జామ్ రాసే ముందు ఇది కూడా చూసుకోండి. అండ్ మీరు అప్లై చేయగానే ఈ పర్సన్ టెస్ట్ అనే లింక్ మీకు వచ్చేస్తుంది, కాబట్టి ముందైతే అప్లై అయితే చేయండి. సో ఎవరైతే ఎలిజిబుల్ అంటే బ్యాచిలర్స్ డిగ్రీ, ఎవరైనా బ్యాచిలర్స్ డిగ్రీ అంటే బీటెక్ అండ్ డిగ్రీ, డిగ్రీలో ఏ బ్రాంచ్ అయినా పర్లేదు, బీటెక్లో ఏ బ్రాంచ్ అయినా పర్లేదు, మీకు ఒక బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటే సరిపోతుంది అనమాట. అండ్ 0 to 24 months ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అంటే 2 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ కానీ 0 years అయినా ఫ్రెషర్స్ అయినా కూడా పర్లేదు. అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్ ఉండాలి, దాంతోపాటు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే చాలా బాగుండాలి. అండ్ రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి, టైమింగ్స్ మీకు చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట, ఒక వీక్ ఇలాగ ఒక వీక్ నైట్ ఒక వీక్ మార్నింగ్ అన్నట్టు. అండ్ ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి వర్సన్ టెస్ట్ వస్తుందని చెప్పారు కదా, ఆ టెస్ట్ పాస్ అయిన తర్వాత ఒక బేసిక్ ఇంటర్వ్యూ, చాలా బేసిక్ ఇంటర్వ్యూ ఉంటుంది, ఆ తర్వాత జాయినింగ్ అనేది జరుగుతుంది. బట్ ఈ ప్రాసెస్ అంతా కూడా ఒక 3 months అయితే జరిగే అవకాశం ఉంది, కాబట్టి మీరు తొందరపడకండి, పర్సన్ టెస్ట్ అయితే మనకి తొందరగా వస్తుంది. సో అప్లై అయితే చేసుకోండి. దీని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది, రెండు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు. అండ్ పర్సంటేజ్ క్రైటీరియా కూడా మనకి లేదనమాట, బట్ 55 to 60% అయినా ఉంటే మంచిది, కాబట్టి ఆ రేంజ్లో ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. అండ్ దీనికి కూడా 2019 నుంచి 2022 వాళ్ళు మొత్తం కూడా అప్లై చేసుకోండి, నో ప్రాబ్లమ్ అబౌట్ దట్. సో దీస్ ఆర్ ది 2 job postings about జెన్పాక్ట్ అండ్ అమెజాన్ ఇన్ నాన్ టెక్నికల్ కేటగిరీ. సో ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్, థ్యాంక్ యూ.